కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత. అరకులో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో యువజనులను, శ్రామికులను, రైతులను అన్ని విధాలుగా మోసం చేసి నిర్వీర్యం చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలిచిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులకు అందించాల్సిన నీటికోసం సైతం పట్టించుకోవడం లేదని, 7 నియోజకవర్గాలలో ఎన్నికల పర్యటనలు విజయవంతంగా జరుగుతున్నాయని, ఎన్డీఏ కూటమి ఏర్పాటుతో ప్రజావ్యతిరేక పాలన అంతానికి ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా అన్నారని అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత తెలిపారు. కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు, యువజనుల పేరు పెట్టుకున్నారు, యువజనులు మోసం చేశారు, అలాగే రైతుల పేరు పెట్టుకున్నారు, రైతులకి భరోసా ఇస్తారన్నారు, ఏదో 13,500 ఎంతో వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు. వేరే రైతులకు కూడా 6,000 రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే చేరుతున్నాయి. తర్వాత మిగతాది కూడా 13,000 ఇస్తానన్నది, మిగతాది ఆయన కనిపించి మొత్తం అంతా నేనే ఇచ్చానని చెప్పుకుంటారు. అలాగే చూస్తే మరి మన్యం జిల్లాలో ఏనుగులు పెడుతుంది, అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు, వారికి కూడా పరిహారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అన్నది అస్తవ్యస్తంగా మారింది, రైతులకి పంట పండించుకోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. అండ్ నెక్స్ట్ 3వది శ్రామికులు, కార్మికులు. కార్మికులు అయితే ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు. శ్రామికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తారు. అందులో అన్ని వర్గాల వాళ్ళని ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ. కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుల్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోయి మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయిన ఈ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడో మనం పడిన బాధంతా బయటపడదాం, ఎప్పుడెప్పుడా ఓటు వేద్దాం, మనం కూడా బటన్ నొక్కుదాం అని చెప్పి రెడీగా ఉన్నారు. సో 7 కాన్స్టిట్యూన్సీస్ పర్యటన ఆల్మోస్ట్ పూర్తయింది. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్గా కూడా కేంద్ర మంత్రులు చాలామంది వస్తున్నారు. నిన్న ఖుష్బు గారు ఇక్కడ పర్యటించారు, అలాగే నా నామినేషన్ ఫకీర్ సింగ్ కులస్తే గారు వచ్చారు, రేపు నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు మార్నింగ్, ఈవినింగ్ పాలకొండలో పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహించబోతున్నారు, అలాగే నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మన ఉత్తరాంధ్రకి రాబోతున్నారు, అనకాపల్లి వస్తారు, అరకు వస్తారు చూడాలి, అండ్ అమిత్ షా గారు కూడా రాబోతున్నారు, అలాగే చాలామంది పెద్దలు మన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఎండగట్టబోతున్నారు, ఎందుకంటే ఈరోజు ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల